ఇలా కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో రైతన్నలకు భరోసాగా ఇస్తూ రైతన్నలకు వ్యాపారానికి అండగా నిలుస్తూ మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కేవలం రైతన్నల మీద చేసిన ఖర్చు అక్షరాల 145 వేల కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా తెలియజేస్తాను ఇంత నిబద్ధతతో ఇంత నిబద్ధతతో చేశాము కాబట్టి ఏమీ చేయని చంద్రబాబుకు వ్యాపారం దండగా అన్న చంద్రబాబుకు రైతుకిచ్చిన ప్రతి మాట తప్పిన చంద్రబాబుకు ఆయన బ్రజన బృందానికి దుష్ట చతుష్టయానికి మన ప్రభుత్వం మీద కడుపు మండిపోతా ఉంది కడుపు మంటకు మందు లేదు అసూయకు అసలే మందు లేదు మనది పేదల ప్రభుత్వం మనది రైతన్నల ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది పెత్తందార్ల పార్టీ రైతన్నలకు ఇవాల నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా నేను చెప్పే ఒకటే ఒక మాట రాష్ట్రంలో ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది రైతులను వంచించిన చంద్రబాబు ఒక వైపున ఉంటే రైతన్నకు అండగా ఉంటున్న మనందరి ప్రభుత్వం మరో వైపున ఉండి ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్షిప్ ఉన్న చంద్రబాబు వరుణ దేవుడు ఆశీస్సును ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న బాబుకు అదే గవర్నమెంట్ బడులలో నాడు నేడుతో రూపురేఖలు మారుస్తూ సిబిఎస్సి ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన చంద్రబాబుకు వైఎస్ఆర్ ఆశర సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం జగనన్న అమ్మఒడి 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం